అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? వెనకటికి మన తెలుగు సినిమాలోనే తన చేపల చెరువు పోయిందంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఘటన మనం చూసే ఉంటాం. అయితే అదే రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది. ఇటు తిరుపతి జిల్లాకు సంబంధించి ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి తుమ్మలగుంట చెరువు కనపడకుండా పోయింది, ఆక్రమణకి గురైంది అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో కూడా చెల్లపల్లికి సంబంధించినటువంటి నాయకుడు, చంద్రగిరి సంబంధించినటువంటి నేత, రాజకీయ నేత ప్రముఖ బడి సుధా యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగినటువంటి పరిస్థితి ఉంది. సరే ఏంటిది అంటే సినిమాల్లో చూసాం మామూలుగా, పోసాని కృష్ణమురళి సినిమా ఒకటి ఉంది, నా చేపలు చెరువు పోయింది ఎత్తుకు పెట్టడానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, తిరిగి రియల్ లైఫ్లో మీ దగ్గర చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఏం జరిగింది అసలు? తుమ్మలగుంటలో చెరువు ఏమైంది? అన్యక్రాంతము అక్రమాలకి ఎలా గురైంది? ఎప్పటి నుంచి ఉండేది అక్కడ చెరువు? గత కొద్ది కాలంగా అంటే జరిగిన ఒక 5 సంవత్సరాలుగా కూడా తుమ్మలగుంటలో మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం, నీళ్లతో కలకలలాడుతూ ఉండే చెరువు ఈ 5 సంవత్సరాల్లో అక్కడ చెరువు అనేది కనపడకుండా పోయిందనమాట. అందుకని మేము కూడా ఈ 2 రోజుల క్రితం మన ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మిస్సింగ్ కంప్లైంట్, చెరువు కనపడడం లేదు, వెతికి పెట్టండి దయ ఉంచి అని చెప్పి వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ వారికి కూడా, రెవెన్యూ సిబ్బందికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఖచ్చితంగా చెరువుని వెతికి చెరువుగా చూపించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. లీగల్గా అనుకుందాం, ఇప్పుడు నిజంగానే చెరువు కనపడకుండా పోయింది అంటున్నారు, వాస్తవానికి ఎవరు ఆక్రమణ చేశారు దాన్ని? ఏంటి సంగతి పరిస్థితులు? ఇలా కంప్లైంట్ ఇస్తే కూడా దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా పోవడానికి కారణం ఏంటి? మేము 48 గంటలు టైం ఇవ్వడం జరిగిందండి, డెడ్లైన్ కూడా ఇచ్చాము. ఆ 48 గంటల్లో కూడా ఈ అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఇరిగేషన్ సిబ్బంది ఎవ్వరు కూడా పట్టించుకోకుండా నిమ్మకి నీరు ఎత్తినట్టు వాళ్ళకి ఏం చేస్తారులే అనే ఉద్దేశంతో అధికార బలంతో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం కూడా 100 ఎకరాల చెరువుని ఆక్రమించి దాంట్లో తుడా నిధుల్ని 100 కోట్ల నిధుల్ని వాళ్ళ కొడుకు పేరుతో కాంట్రాక్టర్లు ఇచ్చి మొత్తం కూడా అతని కనుసన్నల్లో పెట్టుకుని మొత్తం కూడా బంధించి ఆ పక్క ఈ పక్క గేట్లు పెట్టి లోపలంతా కూడా రకరకాల కట్టడాలు, అంటే చెరువులో ఎటువంటి కట్టడాలు కట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో కూడా మొన్న ఈ మధ్యలో ఆర్డర్ వచ్చింది. మొత్తం కూడా అక్కడ ఉండే అక్రమ కట్టడాలని, అక్రమ రోడ్లు, అక్రమ మొత్తం కూడా తీసేసి చెరువుగా ఉంచాలని కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో ఇచ్చినా సరే ఆ ఒక ఆర్డర్స్ను కూడా తుంగలో తొక్కి ఈ యొక్క అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా అతను ఎమ్మెల్యేకి భయపడి అతను ఒత్తిళ్ళకి తలొగ్గి ఎవరు కూడా పట్టించుకోవడం లేదండి. మీరు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, మళ్ళీ విభేదించి బయటకు వచ్చారు, ఏంటి అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి? అంటే ఇలాంటి అక్రమాలు భరించలేక బయటకు రావడం జరిగింది, ఏం జరిగింది? అప్పుడు కూడా మేము మొన్నటి వరకు కూడా 2019లో కూడా తెలుగుదేశం పనిచేసి నియోజకవర్గంలో ఎక్కడా మెజారిటీ రాకపోయినా సరే మా ఒక పుదిపట్ల గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి 523 ఓట్లు మెజారిటీ రావడం జరిగింది. దాంతో నాకు పనిచేసినటువంటి చుట్టుపక్కల ఎక్కడైతే పంచాయతీలో కావచ్చు, జూ పార్కులు, అన్ని రకాల కొన్ని కొన్ని సంస్థల్లో నాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తుంటే వాళ్ళందరూ వాళ్ళపైన అంతా కక్షతో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళంతా హింసించి ఖచ్చితంగా వాళ్ళ పార్టీలోకి రావాలని బలవంతంతో నా మీద ఒత్తిడి తేవడం జరిగింది. దాంతో నా అనుచరులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ పొట్ట మీద కొడుతున్నారనే ఉద్దేశంతో పోవడం జరిగింది. పోయినా కరెక్ట్గా 8 నెలలకే వాళ్ళ ఈ యొక్క అరాచకాలు, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు చూసి అసలు ఉండలేక కరెక్ట్గా 8 మంత్స్ మాత్రమే ఉండి బయటకు రావడం జరిగింది. విభేదించి బయటకు వచ్చి నేను ఇండిపెండెంట్గా కూడా ఇక్కడ సర్పంచ్ అత్యధిక మెజార్టీతో ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నేను ఒక్కడే గెలవడం కూడా జరిగింది. సో ఇన్ని రోజులు అంటే మీరు చేస్తున్నది న్యాయమైన పోరాటమే అనుకుందాం, ఎన్నికల సమయంలో కాకుండా ఇన్ని రోజులు ఎందుకు చేపట్టలేకపోయారు? నేను పలు దఫాలుగా కూడా నేను అర్జీలు ఇవ్వడం జరిగింది, 10 దఫాలు కూడా నేను గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా నేను ఆల్రెడీ కూడా అప్లై చేసుకున్నానండి, ఆల్రెడీ 8 మంత్స్ ముందుగా కూడా. దాని మీద కూడా ఇతను వాళ్ళపైన కూడా అక్కడ న్యాయస్థానాల్లో కూడా లాయర్లను పెట్టి ఇతను డబ్బు ఆశ చూపించి వాళ్ళ అత్యధికంగా వాళ్ళకి తెలిసిందే వైఎస్ఆర్సీపీలో 1 కోటి రూపాయలు పెట్టి లాయర్లను కొంటారు, కొని వాళ్ళు కోర్టుల్లో కూడా వీలైనంతవరకు మేనేజ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఇంకా నడుస్తుంది. నడుస్తున్న క్రమంలోనే ఈ యొక్క ఉద్యమం కూడా కంటిన్యూ కొనసాగిస్తున్నాం తప్ప ఈరోజు ఏమి కొత్తగా ఈ యొక్క ఉద్యమం చేయలేదండి. ఇవాళ చెవిరెడ్డి మొదట్లో అయితే ఎమ్మెల్యే, ఇప్పుడైతే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి పక్క స్థానం ఉండేటువంటి వ్యక్తి, శక్తిగా మారినటువంటి పరిస్థితి, అలాంటి వ్యక్తిని ఎదుర్కొని బడి సదాయంతో నిలబడేటువంటి పరిస్థితి ఉందా? అతనికి డబ్బు బలం, జగన్మోహన్ రెడ్డి బలం పక్కన ఉన్నా కూడా నాకు
ప్రజాబలం ఉందండి. నేను చిన్న స్థాయి నుంచి కింద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నాకు ఎప్పుడు కూడా మొదటగా నాకు మా పంచాయతీ పుదిపట్ల గ్రామ ప్రజలు ఎప్పుడూ అండగా పార్టీలకు అతీతంగా ఎప్పుడు నా వెంట నడుస్తూ ఉంటారు. వాళ్ళని చూసే నాకు ఆ ధైర్యం, ఆ గుండె బలం ఉంటుంది. అతను ఎంత మాత్రం ఇదిన్న మహామహులే ఈ గాల్లో కొట్టుకోబోయారు. ఆఫ్టర్ ఆల్ ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు అట్లాంటి వాళ్ళే ఒక దీంట్లో ఒకనొక దీంట్లో ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మమతా బెనర్జీ అట్లాంటి వాళ్ళంతా కూడా ఇతనెంత అండి. ఆఫ్టర్ ఆల్ ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ కూడా చాలా ఒక చిన్న స్థాయి దీని గురించి ఇప్పుడు వేల కోట్లు సంపాదించి అక్రమ సంపాదనతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పక్కన కూర్చోన్నాడు. ఇంకా కొద్ది రోజుల్లో ఆ జగన్మోహన్ రెడ్డిని కూడా ముంచేసే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా తస్మా జాగ్రత్తగా ఉండని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ అమరణ నిరాహార దీక్ష ఎన్ని రోజులు కొనసాగేటువంటి పరిస్థితి ఉంది? దీనికి పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగిందా? ఇప్పుడే పోలీసులు గారు కూడా వచ్చి అక్రమంగా దౌర్జన్యంగా ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చి నాకు మద్దతు తెలుపుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తరిమి కొట్టడం జరుగుతుంది. వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా, మీరు కూడా మాకు సహకరించాలి. మేము ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం లేదు, ఎటువంటి పబ్లిక్కి ఇబ్బందులు కలిగించకుండా మేము ఒక పక్కన షామినా వేసుకొని మేము నిరసన తెలియజేస్తున్నాం. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది మీరు తెలుసుకోవాలా. మేము ఖచ్చితంగా ఈ యొక్క చెరువుగానే అప్పజెప్పేదాకా ప్రజలకి అందుబాటులో తెచ్చి దాంట్లో నీళ్లు వదిలేదాకా మేము ఈ యొక్క నిరాహార దీక్షని కొనసాగిస్తాం. మా ప్రాణాలు అర్పించైనా సరే చెరువు తుమ్మలగుంట చెరువుని సాధిస్తాం. థ్యాంక్ యూ. అది మొత్తం మీద చంద్రగిరి ప్రజానీకానికి పంట పొలాలను తడిపి దాహార్థిని తీస్తున్నటువంటి ఒకప్పటి తుమ్మలగుంట చెరువు కనపడకుండా పోయింది. దాన్ని యథేచ్ఛగా ఆక్రమణకు గురి చేసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తనయుడు పేరు పైన దాన్ని పెట్టి గేట్లు ఉంచి అక్కడ భవనాలను కూడా నిర్మాణం చేపట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ చెవిరెడ్డి ఒక శక్తిగా కాదు, తాను ఎంత ఎదిగినప్పటికీ కూడా ప్రజాబలంతో తాము ఇలాంటి పోరాటాలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ప్రజల ఆశీస్సులు ఉంటుంది. ఖచ్చితంగా చెరువును అప్పజెప్పేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్పి కూడా పుదిపట్ల సర్పంచ్, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓ రాజకీయ నేత చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.